నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 200 కిలోమీటర్లు కొత్త రోడ్లు వేస్తున్నాం, 120 కిలోమీటర్ల రోడ్లు డబుల్ రోడ్లు వేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా 21 బ్రిడ్జీలు కట్టినాము, ఇంకొక 10 బ్రిడ్జీలు కొత్త శాంక్షన్ అయినాయి. మరి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ కలిసి అనుసంధానం అయ్యే ఒక బ్రిడ్జ్ కూడా మేము ఈ రోజున మంజూరు చేయించుకుని దాన్ని 70% పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా పెద్దవాళ్ళ మీద ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టినాం 32 కోట్లతో. మరి ఫ్లైఓవర్ ఒక 33 కోట్లతో కడతా ఉన్నాం. ఈ రంగా 200 కోట్ల రూపాయలతో ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే వారధులు లేవో, బ్రిడ్జీలు లేవో, అక్కడన్నీ కూడా మేము బ్రిడ్జీలు నిర్మాణం చేపట్టాం. దీనివల్ల రవాణా సౌకర్యం చాలా పెద్ద ఎత్తున మెరుగుపడింది. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా 100-150 కిలోమీటర్ల రోడ్లు కొత్త వేయాల్సిన అవసరం ఉంది, ఇంకా 10-15 బ్రిడ్జీలు కొత్తవి కావాల్సిన అవసరం ఉంది. మరి ఇది చాలా వెనుకబడిన ప్రాంతం. కేసీఆర్ గారికి ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది. మేము చేసిన అభివృద్ధి, మేము ప్రజలకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మేము వివరిస్తూ పోతా ఉన్నాం. సిర్పూర్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఒక రికార్డు బ్రేక్ చేయబోతా ఉన్నాం. అత్యధిక మెజార్టీతో మేము గెలవబోతా ఉన్నాం.